వెల్కమ్ టు సుమన్ టీవీ సో కొందరిలో వైట్ డిశ్చార్జ్ సో తెల్లబట్ట సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యతోని అసలు ఈ సమస్య అనేది ఎందుకు సో రాకుండా జాగ్రత్తలు ఏంటి వచ్చాక దీన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి సో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామాదేవి గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ మొత్తంలో కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఈ సమస్య అనేది ఎందుకు ఆయుర్వేదంలో దీన్ని ప్రదరము అని చెప్పారు ప్రదరం అంటే ఏంటంటే అంటే వాళ్ళకి రెగ్యులర్గా వచ్చేది కాకుండా అబ్నార్మల్గా వచ్చి ఇబ్బంది పెట్టేదని ప్రదర రోగాల కింద చెప్పారు అయితే శ్వేత ప్రదరం అంటే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఇది కూడా మామూలుగా ఏంటంటే ఓవ్యులేషన్ టైంలో అంటే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ డేలో మామూలుగా ఆ ఓవరి డిశ్చార్జ్ వైట్గా అవుతూ ఉంటుంది అదేం సమస్య కాదు అది అలా కాకుండా కొంతమందికి ఏంటంటే అవుట్ ద ఇయర్ త్రూ అవుట్ ద ఆ రోజుల తరపుడు వాళ్ళకి తెల్లబట్ట అవుతూ ఉంటుంది అంటే ఏం లేదు స్లైమీగా కొంచెం కొంచెం కారుతున్నట్టుగా అన్ఈీగా అవడము కొంతమంది దానికి మిగడగా అవుతూ ఉంటుంది కొంతమందికి బ్లడ్ ఫీల్డ్ ఉంటుంది రకరకాలుగా ఉంటుంది అనమాట సో ఇవాళ అది కాంప్లికేటెడ్ అది క్యాన్సర్ ఫార్మేషన్ కూడా ఉంటుంది ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఓకే కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది అంటే చాలా మందికి తెలియదు అది తెల్లబట్టు అవుతుంది తెల్లబొట్టు అవుతుంది అంటారు వాళ్ళు అంటే ఇది ఏమవుతుందంటే దీనికి రీజన్స్ చాలా ఉంటాయి దీనికి తెల్లబట్టకి ఏంటంటే ఒకటి ఏంటంటే వాళ్ళకి సెక్షువల్ లైఫ్ ఆ తర్వాత వాళ్ళ యొక్క పార్ట్నర్కు ఉండే రోగాల వల్ల అలాగే ఉండే క్లెన్లీనెస్ లేనందువల్ల అది రెగ్యులర్గా వచ్చి వచ్చి ఆ సర్విక్స్ ఏరియా మొత్తం పుండ్ అయిపోయినందువల్ల సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో దీ దీనివల్ల ఏంటంటే దీన్ని దీనివల్ల వీళ్ళకి పెయిన్ కూడా రావడము డిశ్చార్జ్ ఎక్కువ అన్ఈీగా కావడం వీక్ అయిపోతూ ఉంటారు వాళ్ళు షెడ్డింగ్ ఆఫ్ ది స్కిన్ అండ్ ప్రోటీన్ లాస్ కూడా అంటాం మేము ఆయుర్వేదంలో అయితే ఇది ఒక విధమైన బాడీలో టిష్యూ లాస్ అనేది చెప్తూ ఉంటాం కానీ మోడర్న్ గా చూస్తే కనుక ఇట్ ఈస్ అ నాట్ గుడ్ సైన్ ఉన్నట్టుగా యూట్ర మూతి వాచ్పోయి దానికి పుండ్ అయినట్టుగా చెప్తారు సో ఏదెలా ఉన్నా కానీ ఇది ఇది మైల్డ్గా ఉండి ఇబ్బంది అంటే కొంచెం కొంచెం అప్పుడప్పుడు వచ్చి ఇబ్బంది ఇన్ఫెక్షన్స్ తోటి కూడా వస్తూ ఉంటుంది అంటే వెజనల్ ఇన్ఫెక్షన్ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి మూతి యూట్రస్ మూతి ఇన్ఫెక్ట్ అవుతుంది సో అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని రకాలైన మామూలుగా ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర మందులు తీసుకోవచ్చు అలాగే ఆయుర్వేదిక్ కూడా తీసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు క్లెన్లీనెస్ చాలా ఇంపార్టెంట్ చాలా నీట్ గా ఉండాలి వాళ్ళు అడ్డవైన వాటర్ పెట్టి అడ్డవైన వాటితోటి క్లీనింగ్ చేసుకోకూడదు ప్రైవేట్ ఏరియాని అలాగే వాళ్ళు డెటాల్ లాంటివి వాడుతూ ఉంటారు కొంతమంది అవి కూడా వాడకూడదు స్ట్రాంగ్ సోప్స్ వాడకూడదు ఆ ఇంటర్నల్ ఏరియా మామూలు నీళ్ళు పెట్టే కడుక్కోవాలి ఏమీ చేకర్లేదు దానికి న్యాచురల్గా దానికి ఫ్రెషింగ్ అయిపోతుంది అది కానీ ఏంటంటే ఒకవేళ ఇలాంటి వైట్ డిశ్చార్జ్ ఇలాంటి వచ్చినప్పుడు ఆయుర్వేదంలో డూషింగ్ అనేది మేము చెప్పిన వాళ్ళు దాన్ని ఆయుర్వేదంలో ఉత్తర బస్తి అని రకరకాలుగా చెప్పారు అవన్నీ వీళ్ళు చేయలేరు కాబట్టి మామూలుగా మనకి త్రిఫల అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అంటే ఉసిరికాయ తానికాయ కరక్కాయ మూడు తెచ్చుకునే వాళ్ళు దాన్ని ఒక చెంచాడు ఒక పెద్ద గ్లాసు నీళ్ళు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసి బాగా మరగబెట్టేసి ఆ వాటర్ పెట్టి కడుక్కుంటే కనుక ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉందో ఇరిటేషన్ ఎవరికైతే ఉందో ఎక్కువ క్వాంటిటీ ఎవరికైనా అవుతుందో వాళ్ళు దాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి మధు అనే ఔషధం దొరుకుతుంది మార్కెట్లో దాన్ని కూడా వాళ్ళు ఒక అరచెమ్ పొడి నేను ఇళ్ళలో వేసి అది అది పెట్టి కూడా క్లీన్ చేసుకుంటా కూడా మధులో చాలా మంచి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది బెస్ట్ డ్రగ్ కింద కూడా చెప్పుకోవచ్చు మనం దీన్ని పెట్టి వాళ్ళు డూషింగ్ అంటాం మనం అది చేసుకుంటే కూడా సరిపోతుంది సరే ఇవన్నీ చేసుకోలేదు కానీ ఇంతకంటే ఏంటంటే వాళ్ళకి అసలు సర్వైకల్ ఏరియా వాళ్ళు ప్యాప్స్ మీరు తప్పనిసరి తీసుకోవాలి ఎవరికైతే బాగా డిశ్చార్జ్ అవుతుంది వాళ్ళు తప్పనిసరి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఉమెన్ కంపల్సరీ వాళ్ళు ప్యాప్స్ మీద తీసుకోవాలి అబౌ ట్వంటీ ట్వంటీ వాళ్ళ వాళ్ళు చిన్నపిల్లలు కూడా ప్యాప్స్ మీద సజెస్ట్ చేస్తున్నారు అది పెద్ద ఖరీదే ఉండదు ఒక రెండు వందల రూపాయల మించి ఉండదు ఆ టెస్ట్ అది చేసుకుంటే కనుక క్యాన్సర్ ఉందా లేదా అన్నది నిర్ధారణ అవుతుంది అప్పుడు వీళ్ళు రెగ్యులర్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అవి తీసుకోవచ్చు ఎందుకంటే క్యాన్సర్ లాంటి రోగాలు ఏమైనా ఉన్నాయనుకోండి ఇలాంటి వాటితోటి కాలక్షేపం చేస్తే అది ఇంకా కొత్త రోగం ఇంకా మొత్తానికి ఇబ్బంది అవుతుంది పేషెంట్కి సో ఇది ఒక విధానం ఇంకా ఆహార విహారాల్లో కూడా కొన్ని రకాలైన ఆహార నింబాలు మేము చెప్తూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే లాంటివి అంటే కషాయ సంబంధమైన ఆహార పదార్థాలు ఎక్కువ తినాలని చెప్తూ ఉంటాం ఎందుకంటే ఇవి కొంచెం మనకి సిస్టమ్కి అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నాక అలాగే కొంచెం ఉప్పు పులుపు కారం లాంటివి తగ్గించుకుంటాం రెగ్యులర్ రెగ్యులర్గా తినే ఆహార పదార్థాలు మాంసాహారం లాంటివి తగ్గించుకుంటే కనుక మంచిదని చెప్తూ ఉంటాం మేజర్గా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి రీజన్స్ చాలా ఉంటాయి క్యాన్సర్ ఒకటి మేజర్గా చెప్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ క్యాన్సర్ రూల్ చేసుకోవాలి లేదంటే ప్యాప్స్ మీద లాంగ్ స్టాండింగ్ వైట్ డిశ్చార్జ్ ఉంటే తప్పనిసరి తీసుకోవాలి ట్రీట్మెంట్ తప్పనిసరి తీసుకోవాలి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి లోద్రా సోమ్ అని అలాగే లోకల్గా ల్యూకోరి ల్యూకోలు అనే రకరకాలైన ఔషధాలు ఉన్నాయి మార్కెట్లో చాలా రకాలు వస్తున్నాయి ఔషధాలు ఇలా ముఖ్యంగా బబ్బులని లోద్రా అని కొన్ని శాస్త్రీయ ఔషధాలు కూడా ఉంటాయి అవి వాడడం ద్వారా కూడా తెరలబట్టు తగ్గుతుంది ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు సో చాలా మంది కూడా భయంతో లేకపోతే ఒకలాంటి బిడియంతో చెప్పకుండా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఎవ్రీ ఉమెన్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడైతే ఇది నార్మల్ కంటే ఎక్కువ అవుతుందో అంటే వాళ్ళ ఫీలింగు వాళ్ళ వాళ్ళు వేసుకునే ప్యాంటీస్ వాటికి అన్ఈజీగా ఉంటుంది అప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళు మదర్స్కి చెప్తారు లేకపోతే మదర్స్ వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చెప్పుకుంటారు సో ఎలా ఉన్నా కానీ వాళ్ళకి చెప్తారు వాళ్ళు చాలామంది దాచరు కానీ ఏంటంటే దాచితే అది మంచిది కాదు దాన్ని వెంటనే వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ అర్లీ ట్రీట్మెంట్స్ మంచిది అది ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది దానివల్ల అది పెరుగుతుంది అది సో దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుని అంటే ఇన్ని రోజులు ఇన్ని నెలలను ఉంటుంది అప్పుడు వాళ్ళు తగ్గిపోతుంది సో చాలా మంది కూడా ఈ సమస్య ఇబ్బంది పడుతుంటారు ఉంటారు కొందరు ఈ సమస్య అనేది మరీ తీవ్రంగా చూస్తూ ఉంటాము సో అలాంటి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు ఏంటి సో అంతేకాకుండా ఎటువంటి ఆయుర్వేద పరమైన మెడిసిన్స్ ఉన్నాయి ట్రీట్మెంట్కి ఏ టైంలో వెళ్ళాలి ట్రీట్మెంట్ లేట్ చేస్తే ఏం జరుగుతుంది చాలా చక్కగా చెప్పారని ధన్యవాదాలు